श्री साईनाथाय नमः श्री साई सच्चरित्रमु 16 17 అధ్యాయములు బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత బాబావారి వైశిష్ట్యము బ్రహ్మజ్ఞానం గత అధ్యాయములో చోళకర్ తను మొరుక్కునట్లు చెల్లించెను బాబా దానినట్లు ఆమోదించెను చెప్పాను ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదనని గర్వంతో అహంకారంతో ఇచ్చిన దానిని తిరస్కరించదనని బాబా కథలో నిరూపించెను బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుడిచే కేవలం బాహ్య తంతును లక్ష్యపెట్టేడు వారు కాదు ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దానిని పుచ్చుకునేడు వారు నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయార్ద హృదయులు ఎవరూ లేరు కోరికలు నెరవేర్చు చిందామని కల్పతరు వారికి సమానం కావు మనం కోరినదల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానం కాదు ఏలన అవి మనం కోరినవి మాత్రమే ఇచ్చును కాని సద్గురువు అచింత్యము అనుపలభ్యమైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును ఒకనొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బ్రతిమలాడెను ఈ కథ ఇచ్చాడు చెప్పేదను సకల ఐశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడు ఒకడు ఉండెను అతడు ఇండ్లను ధనమును పొలమును తోటలను సంపాదించాను వానికి అనేక మంది సేవకులు ఉండిరి బాబా కీర్తి విని వాని చెవులు పడగానే సిరిడికి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనదని తన స్నేహితునితో చెప్పాను తనకు వేరేమీ వలదని బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగునని చెప్పాను ఆ స్నేహితుడు ఇట్లనెను బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు ముఖ్యంగా నీ వంటి పేరాశ గలవానికి అది మిగులు దుర్లభము ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు నీవొక పైసా అయినా దానం చేయని వాడివే నీవు బ్రహ్మజ్ఞానముకై వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రాను పోను టాంగాను బాడుగను కట్టించుకొని అతడు సిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మజ్ఞానమును చూపెద్దరని విని నేను ఇంత దూరం వచ్చి తిని ప్రయాణం చే మిక్కిలి బడల్లి తిని మీరు బ్రహ్మజ్ఞానం ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును బాబా ఇట్లు చెప్పాను నా ప్రియమైన స్నేహితుడా ఆతురత పడవద్దు త్వరలో నీకిప్పుడు బ్రహ్మమును చూపెదను నాది నగదు బేరమే కాని అరువు బేరం కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుబడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయంలోనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావాలనని అడుగువారికి లోటు లేనే లేదు పారమార్థిక విషయమే యోచించువారు మిక్కిలి అరు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలను అని అడుగు సమయము శుభమైనది శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మజ్ఞానమును దానికి సంబంధించిన వాణిని అన్నింటినీ చూపెదను ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుట మొదలెడెను వాణిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను అప్పటికతడు తాను తన ప్రశ్న తానే మరచునట్లు చేశాను ఒక బాలును పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనెను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడని వాని ఇంటికి తాళం వేసి ఉన్నదని చెప్పెను కిరాణా దుకాణదారులు బాల వద్దకు పోయి అప్పు తెమ్మనెను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో వచ్చెను ఇంతకీ 2 3 వద్దకు పోగా ఫలితం లేదు సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తంతో ఏ పనైనా ఏమి పని అని ఎవరైనా అడగవచ్చు వారికి ఆ డబ్బు అవసరం లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఉండును ఇదంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఉందురు ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్ట ఉండెను అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు ఊరికనే కూర్చుండడు బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా అతనికి తెలియను అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను అట్టివానికి బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానము కావాలనట నిజముగా బాబా ఎందు భక్తి ప్రేమలు కలవాడేనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండునే కాని ప్రేక్షకుని వలె ఊరికే చూచుచూ కూర్చుని ఉండడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను అప్పుడు బాబా ఇట్లనెను ఓ మిత్రుడా నేను నడుపుచున్న దానిని అంతటిని గ్రహించలేకుంటువా ఏమి ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను సూక్ష్మంగా విషయం ఇది బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను అవి ఏవనా పంచప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది ఆ కత్తి వాద్ర అది కత్తి వాద్రవలే పిక్కిలి పదునైనది అట్టనుచు బాబా ఈ విషయం నాకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను వాణిని క్లుప్తంగా ఈ దిగువన పొందుపరిచితిమి బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ముముక్షత లేదా స్వేచ్ఛ ఎందు తీవ్రమైన కోరిక ఎవడైతే తాను బద్ధుడునని గ్రహించి బంధనంలో నుండి విడుబడుటకు కృతనిచ్చేయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని పొందుటకై ప్రయత్నించినో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగుచెందు
పొందుట ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుకు చెందిన కాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు స్పృశించి ఉన్నాడు. కనుక మనుషుడెప్పుడునూ బయట ఉన్నవాడిని చూచును. కాని ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచి లోపలనున్న ఆత్మను తదే అనేక ధ్యానముతో చూడవలేను. పాప విమోచన పొందుట మనుషుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయటం మానినప్పుడు, మనస్సు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు, చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారము పొందలేడు. సరైన నడవడి ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండినా కాని ఆత్మ సాక్షాత్కారము లభించదు. ప్రియమైన వాటి కంటే శ్రేయస్కరమైన వాటిని కోరుట. లోకంలో రెండు తీరులున్నవి, ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో ఒకదానినే అతడు ఎంచుకొనవలేను. తెలివి గలవాడు మొదటి దాన్ని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవ దారిని కోరును. మనస్సును ఇంద్రియములను స్వాధీనముందుంచుకొనుట శరీరము రథము, ఆత్మ దాని యజమాని. బుద్ధి ఆ రథమును నడుపు సారథి. మనసు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించి శక్తి లేదో, ఎవరి మనసు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించి శక్తి కలదో, ఎవరి మనసు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనసును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణుపదమును చేరగలడు. మనసును పావనము చేయుట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనసు పావనము కాదు. మనసు పావనం కానిది అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనసులోనే వివేకము వైరాగ్యము మొలకెత్తి క్రమంగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనసు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. దేహమే నేననుకునుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానముండుటే బంధమునకు కారణము. నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచు ఈ అభిమానమును విడువలను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మమైనది, గూఢమైనది. ఎవరైనను తమ స్వశక్తితే దానిని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చు. వారా మార్గమునందు నడిచి ఉన్నారు. కావున శిష్యుణ్ణి సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టుపైకి తీసుకొని పోగలరు. భగవంతుని కటాక్షము ఇది మిక్కిలి అన్నిటికంటే అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకము వైరాగ్యము కలుగజేసి సురక్షితంగా భవసాగరం నుండి తరింపు చేయగలడు. వేదము లభ్యసించడం వల్ల గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానం వల్ల గాని ఆత్మానుభూతిని పొందలేరు. ఆత్మ ఎవరిని వరించినో వారే దానిని పొందగలరు. అట్టివారికి ఆత్మ తన స్వరూపమును తెలియచేయనని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగం ముగిసిన పిమ్మట బాబా పెద్ద మనిషి వైపు చూసి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 ఇంతలు 10 రూపాయల నోట్ల రూపంలో ఉన్నది. దానిని బయటకు తీయము అనెను. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీశాను. లెక్కబెట్టగా సరిగా 25 10 రూపాయల నోట్లు ఉండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వారిని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకే వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీవు బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టి పెట్టుము. నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడా అభిమానమును పోగొట్టుకోనంత వరకు బ్రహ్మం నెట్లు పొందగలడు. అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ, అహంభావమను మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును రెండు ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతంగా ఒకటికొకటి బద్ధ వైరములు కలవి. ఎక్కడ పేరాశ కలదో అక్కడ బ్రహ్మం గురించి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షం నెట్లు సంపాదించగలడు. లోబికి భ్రాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయము గాని ఉండవు. మనసునందే మాత్రము పేరాశ ఉన్నను సాధనలన్నీ నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడవడో, ఎవనికి వానియందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వానికి జ్ఞానం ఎందుకు పనికిరానిది? ఆత్మ సాక్షాత్కారము పొందుటకి ఇది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితులు, ఎవరు ఇంద్రియముల విషయముల గురించి ఎల్లప్పుడు చింతించెదరు వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనసును పవిత్రమనుచుట తప్పనిసరి అవసరము. అది లేనిచేవు మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకోగలడో
దేనిని శరీరమునకు పట్టించుకోగలడో దానినే వాడు తీసుకొనవలయను. నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికేది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొని యోగ్యత ఉన్నదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా వినచో నీవు తప్పక మేలు పొందదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడ ఉన్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. కావున అప్పుడు మసీదులో ఉన్నవారందరూ బాబా ఆ పెద్ద మనుషులకు చేసిన ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచటనున్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్ట్యము, అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోను ఆశ్రమములలోను ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారి ఇతరముల గురించి ఆలోచించక ఆత్మానుసంధానం నందే మునిగి ఉందరు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు గాని భార్య గాని సంతానం గాని బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేటివారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చున్నటివారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలయనో బోధించేటివారు. ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకే పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు. అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు. కనుక హేమాడ్ పంత్ ఇట్లు చెప్పాను, ఏ దేశమునందు సాయిబాబాను అపూర్వ అమూల్యమైన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. 16-17 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం.